హలో అండి అందరికీ. చూడండి, ముందుగా నేను 1/4 కటోరా బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే 1/4 కటోరా మైదా పిండి తీసుకున్నాను, అలాగే కట్ చేసినవి కాజు బాదం తురిమినది కొబ్బరి పొడి తీసుకున్నాను, అలాగే 1/2 లీటరు మిల్క్ తీసుకున్నాను, అలాగే బెల్లం తీసుకున్నాను తురిమింది 1 కటోరా నిండుగా, అలాగే 1/2 గ్రాము నెయ్యి తీసుకున్నాను. ముందుగా ఖాళీ ప్లేట్ తీసుకొని అందులో మైదా పిండి వేసి ఉండి లేనట్టు సాల్ట్ వేసానండి. లైట్గా కొద్దిగా వేసి పిండిలో కలిసేలాగా కలిపాను. కలిపిన తర్వాత 1 స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి పిండిలో మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం పాలు వేసి మంచిగా పిండిని చపాతీ ముద్దలాగా కలపాలి. అయితే పాయసానికి పాల తాడకలు చాలా టేస్టీగా ఉంటాయండి, ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పిండి ముద్ద చేయడం అయిపోయింది. పైనుండి 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని మళ్ళీ పిండికి అప్లై చేసి ముద్ద మంచిగా కలిపి పక్కకు పెట్టేస్తాను. మూత పెట్టి 10 నిమిషాల వరకు పిండి మంచిగా మృదువుగా అవుతుంది. చూడండి, ఇప్పుడైతే 10 నిమిషాలు అయింది, తీస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలిసేలాగా కలిపి చూసారు కదా ఎంత మెత్తగా అయిందో. మనకు తాడకలు చేయడానికి ఈజీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు తాడకలు చేయడానికి చేతిలో కొద్దిగా పిండి అంటించుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ అరిచేతిలో వేసుకుంటూ ఇలా తాల్చాలండి. చూసారు కదా ఈజీగా అయిపోతాయి తాడకలు చేయడము. ఇలాగే సేమ్ చూడండి, మళ్ళీ కూడా చేసి చూపిస్తాను. చూసారు కదా ఇలాగే అండి అన్ని తాడకలు చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు వరిపిండిలో అంతా ఇలా కలిసేలాగా కలపాలి పిండిని, ఎందుకంటే ఒకటికి ఒకటి అతుక్కోకుండా మంచిగా ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు పిండిలో నుండి తీసి పక్కకు పెట్టేశాను. వేరే ఒక స్టీల్ గిన్నె తీసుకొని వరిపిండిని అందులో వేసేస్తున్నానండి. ఈ కటోరలో బియ్యం పిండి, 1/4 కటోర బియ్యం పిండి తీసుకున్నాను కదా, అది కూడా అందులోనే వేసేసి 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసి కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని అంతా ఉండలేకుండా ఇలా కలపాలి. 1/2 లీటర్ వాటర్ మొత్తం వేసేసానండి. పలచగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే మనం పాయసం చేసేటప్పుడు మనం మరుగుతున్న ఎసర్లో వేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది ఉండలు కట్టకుండా. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టాను, వేడైంది. 1 పావు నెయ్యి వేసాను, నెయ్యి కూడా వేడైంది. అందులో కాజు బాదం వేసి మంచిగా వేయించాను. వేయించిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి అలా ఇలా వేయించి మళ్ళీ 1/2 లీటర్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి 2 మినిట్స్ వరకు మంచిగా మరుగుతాయండి. చూసారు కదా 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసాను. ఇప్పుడు పాల తాడకలను ఎసర్లో వేయాలండి. ఎసర్లో వేసి మంచిగా 2 మినిట్స్ లోపే మంచిగా ఉడుకుతాయండి. మూత పెట్టేస్తాను. చూడండి 1 మినిట్ అయిన తర్వాత మీకు ఉడకడం స్టార్ట్ అయింది చూపించాను. మళ్ళీ మూత పెట్టేశాను. చూడండి 2 మినిట్స్ అయింది, మంచిగా ఉడికినవి. ఉడికినాయా లేదా అని మీకు ఎలా తెలుస్తుందంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాకు తీసుకొని కట్ చేసి చూపిస్తాను. చూడండి ఏమాత్రం పచ్చిదనం ఉండదు లోపల. చూసారు కదా ఇలా మంచిగా ఉడికిపోతాయండి, ఊరికే ఉడుకుతాయండి. చూసారు కదా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనకు పాయసం ఈజీగా చేయడం అయిపోతుంది. ఇప్పుడు మనం వరిపిండిని అయితే కలిపి పెట్టాం కదా, ఇప్పుడు పాల తాడకలు ఉడుకుతున్నాయి కదా అందులో వేసేయాలి. వేస్తూ కలపాలండి. వేస్తూ కలుపుతుంటే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది పాయసం. పలచగా ఉండాలి, పలచగా ఉంటే ఉడికిన కొద్దీ చిక్కగా అవుతుంది, మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి. చూసారు కదా ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇలా ఉండలు ఉండలు లేకుండా కలిపాను. చూడండి ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను, మొత్తంగా వేసేస్తున్నానండి. ఎక్కువగా ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా వేయాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసేయండి. ఇలా బెల్లం వేసి మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కలుపుతూ ఉండాలి, మంచిగా ఉడికించాలి పాయసాన్ని. ఇలా కలుపుతూ ఇలా కలిపిన తర్వాత చూడండి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. మొత్తంగా వేసి మంచిగా కలపాలి ఒకసారి. మళ్ళీ బెల్లం, పాలు మంచిగా ఉడకాలండి. ఉడికేలాగా మంచిగా కలపాలి. ఇవి రెండు మిక్స్ కావాలి. చాలా మంచిగా మిక్స్ అయిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది ఉడికిన కొద్దీ. ఇప్పుడైతే 2 స్పూన్ల విలాచి పౌడర్ వేస్తున్నాను. విలాచి పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గుమగుమ
చూస్తుంటేనే పాయసం టేస్ట్ ఎలా ఉందని తెలిసిపోతుంది. చూడండి, ఇలా మంచిగా కలిపి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలండి. ఇప్పుడైతే వినాయక చవితి పాయసం రెడీ అయిందండి. ఇలాంటి కొలతలతో పాయసం చేశారంటే మీరు ఎంతో ఇష్టంగా తింటారు, తిన్నా కానీ అమృతంలాగా ఉంటుంది. చూడండి, పాయసం అయితే ఎలా ఉడికిందో చూపిస్తాను. ఇలా స్మూత్గా ఉడకాలండి, పిండి పిండి లేకుండా ఉడకాలి. మీకు వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి, కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే చల్లారింది, మూత తీస్తున్నాను. ప్లేట్లో పెట్టి వినాయక స్వామికి అర్పించడమేనండి. మొదటి పూజ పూజలల్లో పూజ, మొదటి పూజ వినాయక స్వామి. వినాయక స్వామికి మొదలుగా ప్రసాదం సమర్పించిన తర్వాతనే మనం తినాలి. చూడండి, ఒక స్పూను నెయ్యి వేసి ఇలా దేవుడికి సమర్పించామంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి, మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి. పాల తాడకలతో బెల్లంతో వినాయక చవితి పాయసం చేయడం చాలా సింపుల్ అండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.